అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి ఇప్పటికీ రాజకీయాల్లోకి కొనసాగి ఉంటే ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి అయి ఉండేవారని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అభిప్రాయం వ్యక్తం చేశారు. చిరంజీవి రాజకీయాల్లో కొనసాగి ఉంటే ఇప్పుడు సీఎం అయ్యేవారని చెప్పారు. అధికారం అనేది అలంకారం కాదని అదొక బాధ్యత అని చెప్పుకొచ్చారు. నివార్ తుఫాన్ బాధిత రైతులను పరామర్శిస్తున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ శుక్రవారం చిత్తూరు నెల్లూరు జిల్లాల్లో పర్యటించారు. ఇటీవల కృష్ణా జిల్లాలో పర్యటించిన జనసేనాని శుక్రవారం తిరుపతిలో బయలుదేరి శ్రీకాళహస్తి నియోజకవర్గానికి చేరుకున్నారు. అక్కడ పోయ గ్రామంలో నివార్ తుఫాను కారణంగా దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. రైతులతో మాట్లాడి వారి ఇబ్బందులు తెలుసుకున్నారు. అంతకుముందు తిరుపతిలో విలేకరులతో మాట్లాడుతూ చిరంజీవి రాజకీయాల్లో కొనసాగి ఉంటే ఇప్పుడు సీఎం అయ్యేవారని చెప్పారు. అధికారం అనేది అలంకారం కాదని అదొక బాధ్యత అని చెప్పుకొచ్చారు. జనాలపై అజమాయిషి చేసేందుకే అధికారమని ఇప్పుడు అనుకుంటున్నారని చెప్పుకొచ్చారు. ఇసుక అమ్ముకోవడానికి సిమెంట్ ఫ్యాక్టరీ కోసమో మద్యం అమ్ముకోవడానికో తాను ముఖ్యమంత్రి కావాలనుకోలేదని తెలిపారు. వైసీపీకి ఓటు వేసిన వాళ్లంతా బాధ్యత వహించాలని మరోసారి అలాంటి తప్పు చేయకుండా చూసుకోవాలని సూచించారు. మిగిలిన వారు 25 కేజీల బియ్యం బస్తా ఇస్తామంటున్నారని తాను 25 ఏళ్ల భవిష్యత్తును ఇవ్వాలనుకుంటున్నట్లు పవన్ చెప్పారు. సెల్ఫీ తీసుకోలేదని ఫోటో తీసుకోలేదని తనపై కోపం చూపించవద్దని అభిమానులను కోరారు. అమరావతి రైతుల కోసం లాఠీలను దాటుకొని ముందుకు వెళ్లడానికి తాను సిద్ధంగా ఉన్నానని తెలిపారు. ఇతర రాజకీయ నేతలలాగా తనకు సిమెంట్ ఫ్యాక్టరీలు మీడియా సంస్థలు లేవని అందుకే సినిమాల్లో నటిస్తున్నానని తెలిపారు. కాగా పవన్ పెద్ద అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ స్థాపించి ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారు. ప్రస్తుతం ఆయన రాజకీయాలకు దూరంగా ఉంటూ కేవలం సినిమాలకే పరిమితమైన సంగతి తెలిసిందే.